నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వ్యవసాయ రంగంలో కరువు తీవ్రతను అధిగమించాలి, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి సోమిరెడ్డి. వేరువేరు దొంగతనాలకు పాల్పడ్డ 9 మంది దొంగలు అరెస్ట్. 28 లక్షల విలువైన సొత్తు స్వాధీనం. టెక్నాలజీ ఉపయోగించి కేసులను త్వరగా చేస్తున్నామన్న సిపి సవాంగ్, జేసిపి కాంతీ రాణా టాటా. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత, రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ మోడీపై మండిపాటు. సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నా. ప్రత్యేక హోదా భిక్ష కాదు ఆంధ్రుల హక్కు, కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన తెలిపిన వైసీపీ విద్యార్థి విభాగం. ఇక అప్డేట్స్ చూస్తే, వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని విధాల చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కరువు తీవ్రతను తగ్గించేలా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కరువు జిల్లాలుగా పేరు పొందిన అనంతపురంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామన్నారు. ఏపీలో కరువు తీవ్రతను తగ్గించే ప్రాజెక్టుపై స్టార్టప్ వర్క్షాప్ను నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హోటల్ మెట్రోపాలిటన్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. కార్యశాలకు వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులకు గిట్టుబాటు లేకపోవడం, అధిక వర్షాలు లేకపోవడం వలన రకరకాల సమస్యల వలన అనేక ప్రాంతాలలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సందర్భాన్ని బట్టి రైతులను ఆదుకునేందుకు కరువు తీవ్రతను ఎదుర్కొనేలా కొత్త కొత్త ప్రాజెక్టులను రూపొందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. సెక్టర్లో గ్రామీణ ప్రజలకి సేవ చేసే అవకాశం మీకు ఇక్కడ ఉంటే అఫీషియల్స్ టోటల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, వెటర్నరీ డిపార్ట్మెంట్కి అవకాశం వచ్చింది. మనం ఎక్కడ కూర్చొని 4 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయంటే ఆ రైతులు ఆ పొలంలో పడే కష్టం, ఆ నష్టం, ఆ ఫ్యామిలీస్ డెడికేషన్, మనము మేమైనా మీరైనా వాళ్ళ శ్రేయస్సు కోసం నియమించబడిన వాళ్ళం. నేనేమంటానంటే, ఈరోజు ఐషా గారు రోమ్ నుంచి వచ్చి ఇక్కడుండే డ్రౌట్ ప్రోన్ ఏరియాలో వాళ్ళకి సర్వీస్ చేసేదానికి వచ్చింది. మనము మన ప్రాంతంలో వాళ్ళ కోసం మరింత కమిట్మెంట్తో పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను చూశాను అనంతపురంలో పరిస్థితులు చూశాను. లాస్ట్ ఇయర్ అనంతపురంలో లేట్గా రైన్స్ వచ్చినందువల్ల మొత్తం వేరుశనగ పోయింది. దానికి అంటే 16-17 మనము ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. పట్టుమని 25 ఏళ్ళు నిండలేదు. జల్సాలు, బైక్ రైడింగ్లు సరదాలకు అలవాటు పడ్డారు. అవసరాల కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు. జైల్లో ఉన్నప్పుడు పరిచయమైన వీరంతా బయటకు వచ్చి ముఠా కట్టారు. తాళాలు వేసిన ఇంటిలో దొంగతనానికి పాల్పడిన 4 యువ దొంగలను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి 18 లక్షల విలువైన సొత్తును స్వాధీనపరుచుకున్నారు. ఈ పోలీసు విచారణలో కొత్త కొత్త టిస్టులు బయటపడ్డాయన్నారు పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్. పడమట హైస్కూల్ రోడ్లోని రైతు బజార్ వెనుక మారుతి కాలనీలో జనవరి 14వ తేదీన ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. తాళాలు వేసిన ఇంటిని పగలగొట్టి 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. పోలీసులకు వచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసుపై శ్రద్ధ పెట్టారు. అన్ని ఆధారాలను సేకరించి దొంగతనానికి పాల్పడ్డ వారిని గుర్తించి పోయిన సొమ్మును రికవరీ చేశారు. ఆ కేసు వివరాలను పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సవాంగ్, జేసిపి కాంతి రాణా టాటాలు వివరించారు. జనవరి 14న ఈ పటమట పోలీస్ స్టేషన్ రెమిట్స్లో ఈ మారుతి కాలనీలో ఒక హెచ్బి బైక్ నైట్ జరిగిందండి. దాంట్లో ఒక 18 లాక్స్ విలువైన 558 గ్రామ్స్ గోల్డ్, అలానే 2.4 కేజీ సిల్వర్, ఒక ల్యాప్టాప్, వీడియో కెమెరా పోయినాయి. వెంటనే క్లోజ్ టీము, తర్వాత లోకల్ పోలీస్ వెంటనే రంగంలో దిగి అక్కడ ఏవైతే ఆధారాలు దొరికినాయో, ఫింగర్ ప్రింట్స్ కానీ, ఫుట్ ప్రింట్స్ కానీ, ఇతర ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటి సహాయంతో మొత్తం 4 అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ వైజాగ్ చెందిన
చింతల పురుషోత్తం అలియస్ అఖిల్. ఇతనిపై ఆల్రెడీ దాదాపు 48 కేసెస్ ఉన్నాయండి. ఇతనిపై వైజాగ్లో షీట్ కూడా ఉంది. ఇతను మోస్ట్లీ ఈ మోటార్ సైకిల్ దొంగతనాలు, తర్వాత స్నాచింగ్స్, తర్వాత హెచ్పీ బై నైట్, తర్వాత ఇతనిపై ఒక రేప్ కేసు కూడా ఉంది. ఇతను వైజాగ్లోనే కాకుండా ఈ గుడివాడ, తెనాలి, శ్రీకాకుళం ప్రాంతాల్లో కూడా నేరాలకి పాల్పడడం జరిగింది. ఇతను తర్వాత రెండో వ్యక్తి బాల దుర్గా ప్రకాష్ అలియాస్ బాలు. పోలీస్ అధికారుల వెనుక నిల్చున్న వారిలో విశాఖకు చెందిన చింతల పురుషోత్తం అలియాస్ అచ్యుత్, విజయవాడకు చెందిన మహతి బాలదుర్గా ప్రకాష్, షేక్ జానీ బాషా అలియాస్ జానీ, గుడివాడకు చెందిన నారగాని హరీష్ అలియాస్ బుడ్డీలు వీరంతా పాత నేరస్తులు. వీరిపై పలు దొంగతనం కేసులున్నాయి. దొంగతనాల కేసుల్లో భాగంగా వీరంతా విశాఖపట్నం జైల్లో శిక్ష అనుభవిస్తున్నప్పుడు పరిచయం ఏర్పడింది. జైలు నుండి బయటకు వచ్చినా వీరిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో వీరంతా జనవరి 14 దొంగతనానికి పాల్పడ్డారు. ఫింగర్ ప్రింట్స్, సీసీ కెమెరా ఫుటేజీలతో పాటు ఇతర మార్గాల ద్వారా వీరిని గుర్తించి విచారించగా వీరే ఆ దొంగతనానికి పాల్పడ్డట్లు రుజువైంది. వీరి నుండి 18 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, వీడియో కెమెరా, ల్యాప్టాప్, బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. కమిషనర్ సవాంగ్ మాట్లాడుతూ నేరాలు జరిగినట్లు 110 ఫిర్యాదు అందిన వెంటనే 6 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకున్నామన్నారు. ఇది ప్రపంచంలోనే రికార్డని సిపి తెలిపారు. యువత, విద్యార్థులలో మార్పు రావాలని చెప్పారు. ఎస్ఆర్ఆర్ కాలేజీల్లో విద్యార్థులు ఆక్రమణలు తొలగించడంపై స్పందిస్తూ అది మంచి పద్ధతి కాదని, భావావేశాలను అణుచుకోవాలన్నారు, చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించారు. కొందరు పొలిటికల్ లీడర్స్ లేకపోతే ఏదో సందర్భంగా ర్యాలీ పెట్టుకుంటామని బైక్ ర్యాలీ పెడతారు, మోటార్ సైకిల్ మోటార్కేట్ ర్యాలీ ఏదో పెడుతున్న సమయంలో వీళ్ళు సప్లై చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఈ విల్ సప్లై ఎనీ నెంబర్ ఆఫ్ మోటార్ సైకిల్స్, అప్ టు 100 మోటార్ సైకిల్స్ రైడర్స్ని వరకు సప్లై చేశారు గతంలో. సో దిస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్, మల్టిపుల్లీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ డిఫరెంట్ క్రిమినల్ యాక్టివిటీస్ అవడము అండ్ ఆల్ యంగ్స్టర్సు, దట్ ఈస్ సంథింగ్ విచ్ వి ఆల్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఒకవైపు. ఇంకొకవైపు ఈ ర్యాలీస్ తీసుకోవడము, చాలాసారి బైక్ ర్యాలీస్ తీసుకోవడం అంటే మనం ఇప్పుడు విజయవాడ సిటీలో ప్రత్యేకంగా వీఆర్ డిస్కరేజింగ్ దిస్ బైక్ ర్యాలీస్ బికాస్ దిస్ ర్యాలీస్ ఆర్ క్రియేటింగ్ అబ్స్ట్రక్టింగ్ ట్రాఫిక్, కాజింగ్ ఇన్కన్వీనియన్స్ టు అదర్ యూజర్స్ ఆన్ ద రోడ్. ప్రత్యేకంగా ఈ మహిళలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాలంటీర్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడము బై దేర్ యాక్షన్స్. ఉట్టి ర్యాలీ అనే కాకుండా వాళ్ళు ఏదో దేల్ రెవ్ దర్ ఇంజిన్స్ వెరీ లౌడ్లీ, దేల్ క్రియేట్ బిగ్ నాయిజెస్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజల్లో నిరాశ నింపింది. ఉత్తరాది రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పించారని సిపిఐ నగర కార్యదర్శి దోనిపూడి శంకర్ విమర్శించారు. అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూసైనా కేంద్ర మంత్రివర్గంలో ఉన్న టీడీపీ మంత్రులు, మిత్రపక్షంగా ఉన్న ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విభజన జరిగిన రాష్ట్రం కోసం అనేక ప్రతిపాదనలు పంపినా ఏ ఒక్కదానికి బడ్జెట్లో కేటాయింపులు కల్పించకపోవడాన్ని అన్ని వర్గాల ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. సిపిఐ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నేత శంకర్ మాట్లాడుతూ గడిచిన 4 ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఏమి సమాధానం చెప్తారంటూ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజాప్రతినిధులకు నియోజకవర్గాల పునర్విభజన మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాలపై లేదని ఆరోపించారు. అమరావతి రైలు మార్గం, విశాఖ జోన్ రాజధాని నిర్మాణానికి నిధులు లేవని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం, అరుణ్ జైట్లీ బడ్జెట్ అంతా సామాన్య ప్రజలపై భారాలు మోపేలా ఉందన్నారు. కూడా ఆమోదం పొందకపోగా రాష్ట్రము విడిపోయినటువంటి రాష్ట్రానికి, కష్టాల కడలో ఉన్నటువంటి రాష్ట్రానికి నిధులు మంజూరు చేయకపోగా, నిధుల వర్షం కురిపించకపోగా మొండి చేయ చూపింది ఈ ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రులకి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, మన రాష్ట్ర ఎంపీలకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మంత్రివర్గం నుండి, బీజేపీ మంత్రివర్గం నుండి వైదొలగాలి. తెలుగుదేశానికి చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే కేవలం నియోజకవర్గాల పునర్విభజన మీద ఉన్నటువంటి ఇంట్రెస్టు రాష్ట్ర ప్రజానీకం పైన లేదు.
రా కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సినటువంటి నిధులపైన వారికి ఇంట్రెస్ట్ లేదు. నియోజకవర్గాలు పెంచితే చాలు, కానీ ఏ ఎక్కడుంది విశాఖ రైల్వే జోన్, కడప బ్రాహ్మణ్య ఫ్యాక్టరీ, ఉత్తరాంధ్ర రాయలసీమ వెనుకబడిన జిల్లాలకు తక్షణ సహాయం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహాయం, హైకోర్టు నిర్మాణం ఏమైంది, విభజన హామీల చట్టంలో పొందుపరచబడినటువంటి ప్రతి అంశాన్ని ఇవాళ పార్లమెంటులో ఆమోదించారు. కానీ ఎక్కడా కూడా జైట్లీ గారు ఉసులో ప్రస్తావన లేదు. అమరావతి రైలు మార్గాన్ని నిర్మిస్తామని చెప్పారు, గత బడ్జెట్లోనే చెప్పారు, దాని ప్రస్తావన లేదు. రైల్వేల ఆధునీకరణ చేస్తామంటున్నారు, మంచిదే, కానీ ఆధునీకరణ మాటన ప్రైవేటీకరణ దాయకు ఉందనేటువంటిది గమనించాల్సిందిగా కోరుతున్నాం. పూర్తిగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని సిఐఐ అభిప్రాయపడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పారిశ్రామిక పాలసీ వలన పారిశ్రామికవేత్తలకు కలుగుతున్న ప్రయోజనాలు మరింత పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిఐఐ సభ్యులు జేఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషకరంగా లేదన్నారు. పన్నుల భారం ఎక్కువగా ఉందన్నారు. హోటల్ మురళీ ఫ్యాషన్లో నిర్వహించిన సిఐఐ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ రంగంపై ఆధారపడిందన్నారు. ఎంఎస్పి బాగా అందిస్తే దేశం డెవలప్ అవుతుందని, ఆర్థికంగా బలోపేతం అవుతుందని సిఐఐ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దట్స్ మోర్ వెల్కమ్ ఫ్రమ్ ద బడ్జెట్. బట్ వన్ థింగ్ వాట్ వీ హ్యావ్ బీన్ డిసప్పాయింటెడ్ రాదర్ సే నాట్ రియలీ హ్యాపీ విత్ ఇస్ కార్పొరేట్ ట్యాక్స్ డిడక్షన్. ఇట్స్ రైట్ నౌ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ వాజ్ 18%. But it has come down only to 25%, and that too with the limitation of 250 crores. Of course, all the MSMEs could benefit out of it, and the initiations taken in doing business more easy is more appreciable, and it's welcome. And more importantly, the welcome konju help chestundi producer ante chaala social schemes pettaru emdi kotlu 8 crores గ్యాస్ కనెక్షన్స్ అంటున్నారు, 4 crores ఎలక్ట్రికల్ కనెక్షన్స్, 2 crores టాయిలెట్స్. సో ఇవన్నీ గ్రామం అభివృద్ధి చెందితే డెఫినెట్గా నేషన్ కూడా అభివృద్ధి చెందుతుంది. ఎడ్యుకేషన్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ డిప్లొమో డిగ్రీలు చెల్లుబాటుపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో విద్యుత్ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైందని 1104 విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు చంద్రశేఖర్ అన్నారు. విద్యుత్ శాఖలో సిసిసి కోర్సు చదివి ఉద్యోగాలు పొంది ప్రమోషన్లు పొందిన వారికి ఆ తీర్పు చెంపపెట్టుగా ఉందన్నారు. సుప్రీంకోర్టులోనైనా ఎదుర్కొంటామని భరోసా ఇచ్చారు. ధర్నా చౌక్లో విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎస్బీటెట్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణి విడనాడాలని డిమాండ్ చేశారు. సిసిసి డిప్లొమా ఉద్యోగులకు తక్షణమే న్యాయం చేకూర్చాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్ర వ్యాప్త విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా ధర్నా చౌక్లో జరిగింది. అనేక మంది సిసిసి ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన డిగ్రీలు డిప్లొమాలు చెల్లవని ఇచ్చిన కోర్టు తీర్పు వలన ఎంతో మందిలో ఆందోళన నెలకొందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన చదువును నిర్వీర్యం చేస్తూ మరి పదోన్నతులు పొందిన వారిని కూడా తిరిగి యథాస్థానానికి పంపించే నిర్ణయం న్యాయస్థానం వెలువరించడం చాలా బాధాకరంగా ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి 1104 నాయకత్వం మీ ఎన్నంటి ఉందని తెలియజెప్పడానికి మేము ఈ వేదిక మీదకి వచ్చాం. తప్పనిసరిగా చాలా అన్యాయం జరుగుతుంది. ఉద్యోగులను ఆదుకోవడానికి 1104 యూనియన్ కట్టుబడి ఉంది. ఎవరైతే CCC కోర్సు కింద ప్రభుత్వ అనుమతితో ఎగ్జామ్ చేసి ఈరోజు పదోన్నతులు పొంది ఈరోజు చాలా బాధ, మా భవిష్యత్తు ఏంటి, ఈరోజు ఉద్యోగుల పరిస్థితి కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కూడా ఆగమ్య గోచరంలో పడేసింది న్యాయస్థానం తీర్పు. దీనిని మనం సుప్రీంకోర్టులో ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీన్ని ఎదుర్కోవడానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుతూ మీ అందరూ యూనిటీగా ఐక్యతగా ఉండి ముందుకు రాస్తే మా వంతు సహకారం తప్పనిసరిగా 1104 ఆధ్వర్యంలో మీకు అందించి మీకు న్యాయం చేయడం మార్గం లేనటువంటి అనివార్యమైన పరిస్థితిలో ఆసక్తి ప్రతిభ ఉన్నప్పటికీ చదువును మధ్యలోనే ఆపి చిన్న చిన్న ఉద్యోగాలకు పోయి దానికి వచ్చినటువంటి ఆర్జన ద్వారా కుటుంబాలను పోషించుకుంటూ తన ప్రతిభ పాఠవాలను ప్రదర్శించడంలో భాగంగా ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రవేశ పరీక్షల్లో పాల్గొని తన ప్రతిభ పాఠవాలను ప్రదర్శించడం ద్వారా మంచి ర్యాంకులు స్వాధీనం చేసుకొని తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా మరి యొక్క డిప్లొమా కోర్సుల్లో అవనివ్వండి, డిగ్రీ కోర్సుల్లో అవనివ్వండి జాయిన్ అవ్వడం, తమ యొక్క ప్రతిభ పాఠవాల ద్వారా సాంకేతికంగా అకాడమికంగా ప్రతిభ ప్రదర్శించిన ద్వారానే ఉత్తీర్ణులు సాధించినటువంటి సందర్భం
ఆ యొక్క ప్రతిభా పాఠశాలను ప్రదర్శించినటువంటి పరివసనంగానే ప్రభుత్వం డిప్లొమా డిగ్రీ సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం జారీ చేసినటువంటి డిగ్రీలు డిప్లొమాలు చెల్లవని కొన్ని సాంకేతిక కారణాలతో ఇటీవల రాష్ట్ర సర్వోత్తర న్యాయస్థానం తీర్పునివ్వడం జరిగింది. దాంట్లో సాంకేతికంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనుమతి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదని ఒక నెపం చూపించడం జరిగింది. మరి విజయవాడ నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన శంకర్ నేత్ర చికిత్సాలయను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం నాడు ప్రారంభించడం జరుగుతుందని శంకర్ నేత్ర చికిత్సాలయ వైద్యులు నాదెళ్ల విష్ణువర్ధన్ తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతానని చెప్పారు. పిన్నమనేరి రోడ్డులోని ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కంటి వైద్యంలో సూపర్ స్పెషాలిటీ సేవలన్నింటినీ ఒకే చోట సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ఆసుపత్రి ఏర్పాటు చేశామన్నారు. తమ వద్ద అనేక రకాల అత్యాధునిక నేత్ర సేవలను వైద్యుల టీం అందిస్తుందన్నారు. డాక్టర్ల బృందంతో ప్రారంభించబడుతున్నది ఈ హాస్పిటల్లో జనరల్ ఆఫ్థల్మాలజీ సేవలతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో తీసుకొస్తున్నాము. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు నల్లగుడ్డు మార్పిడి, లేసిక్ లేజర్ ఆపరేషన్లు, చిన్నపిల్లల కంటి వ్యాధులు, పీడియాట్రిక్ ఆఫ్థల్మాలజిస్ట్ ద్వారా మెల్లకన్న వ్యాధులు, చిన్నపిల్లల వైద్యము, డయాబెటిక్ రెటినా డాక్టర్ గారి ద్వారా డయాబెటిక్ రెటినోపతికి ఆపరేషన్ సర్వీసెస్ తీసుకొస్తున్నాము. అలాగే జనరల్ ఆఫ్థల్మాలజీలో అత్యాధునికమైన ఫ్యాకా మెసిఫికేషన్ క్యాట్రాక్ట్ ఐఓఎల్ ఆపరేషన్లు ఈ హాస్పిటల్ అందుబాటులో ఉంటాయి. అలాగే సామాజిక బాధ్యత కింద స్కూల్ స్టార్టప్ కింద కూడా తీసుకోవచ్చు. ఇదే సర్వీసెస్ ప్రైవేట్ సెక్టర్లో ఇటువంటి సర్వీసెస్ సక్సెస్ అయితే మన ముఖ్యమంత్రి గారు కోరుతున్నట్టు ఇదే ఈ స్టార్టప్ ఎక్స్పీరియన్స్ మీద అన్ని చోట్ల ఇటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ తేవడానికి మాకు ఆలోచన ఉంది. మాతో పాటు మిగతా ఎంటర్ప్రీనర్స్ మిగతా డాక్టర్లు కూడా ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడానికి ఈ స్టార్టప్ ఎక్స్పీరియన్స్. మల్టీవైటమిన్ గమ్మి అంటే విటమిన్స్ ఎన్రిచ్డ్ విత్ గమ్మీస్ అనమాట. ఇది మనకు చిన్నపిల్లల కోసం అని చెప్పి ప్రత్యేకంగా తయారు చేయబడింది. పిల్లలు ట్యాబ్లెట్ కానీ సిరప్ కానీ తీసుకోవడానికి ఇష్టపడని పిల్లలు ఇది టేస్ట్ బాగుండటం వల్ల పిల్లలకి మనం ఇది ప్రిస్క్రైబ్ చేయడంతో వాళ్ళు ఆనందంగా తీసుకొని ట్రీట్మెంట్కి సహకరించడం చిన్నపిల్లల్లో మేము ఇది తీసుకురావడానికి ఈ ప్రోడక్ట్ కొత్తగా లాంచ్ చేయడం అయింది. అట్లాగే దీని స్టెరిక్యూర్ ఫార్మసిటికల్స్ బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వివాహ వేడుకలు ఇక్కడి నుండే ప్రారంభం. అపురూపమైన వస్త్రాలు, అద్భుతమైన డిజైన్లలో మీ మనసుకు మరింత హత్తుకునేలా కంచి పట్టు, ధర్మవరం పట్టు, ఆరణి పట్టు, కుప్పడం పట్టు, బనారస్ పట్టు, ఒప్పాడ పట్టు, అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే అమ్మకాలు. మీ అభిరుచులకు అనుగుణంగా మహిళా మణుల కోరిక మేర ఫ్యాన్సీ శారీస్ సెక్షన్స్ ఇప్పుడు మరింత సువిశాలంగా విస్తరించబడ్డాయి. ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ ఫ్యాన్సీ చీరలు, సింథటిక్ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు తయారీ ధరలకే, ఇంకా లేడీస్ రెడీమేడ్స్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెగిన్స్, టాప్స్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ హోల్సేల్ ధరలకే అందించే ఏకైక సంస్థ కంచి కామాక్షి, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ. వెల్కమ్ బ్యాక్. ఏ అవకాశం వచ్చినా అందులో అద్భుతాలను సాధించవచ్చని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. వెస్టర్న్ కాలేజీ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులతో సిపి ముఖామికి కాఫీ చిట్చాట్ నిర్వహించారు. మురళీ ఫార్చున్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో కాలేజీ యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై విద్యార్థులు సంధించిన ప్రశ్నలకు కమిషనర్ జవాబులు ఇచ్చారు. విద్యార్థుల్లో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపారు. రంగం ఏదైనా ఇష్టంగా భావిస్తే అన్ని సవాళ్లను ఎదుర్కొని ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. North, east, south of the country, that really helped me as far as, you know, foundations of my thinking and thought process. Thank you. And
Another thing, you see, exposure there, it also gave me the conviction that despite all of these diversities, our country is one. There is something which is unique, there is something which really ties our country together. Don't worry, go for it and don't bother about Foreign Service or IAS. This Foreign Service was something which I was looking at that point of time. That was about 31, 32 years ago, or maybe 33 years ago. That's a long time. I still feel it's just the other way. And once I joined the service, there is absolutely no regrets. I mean, I really enjoy my service right from the day one. It is exciting. Every day is a challenge. And I keep telling myself that this is what I'm in it for. If there is no excitement, no challenge, then there is no fun. సమాచార కమిషనర్ల నియామకం వెంటనే చేపట్టాలని సమాచార హక్కు ప్రచార వేదిక రాష్ట్ర నాయకులు కోటా ప్రసాద్ శివరావు కోరారు. కమిషనర్ల నియామకం చేపట్టాలని కోరుతూ ధర్నా చౌక్లో ఒకరోజు నిరాహార దీక్షను చేపట్టారు. ఎంతో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలకు అమలు చేసే వ్యక్తులు లేకపోతే ఉపయోగం లేదని విమర్శించారు. రాజ్యాంగం, కోర్టు, ఆర్డర్లను ధిక్కరించేవారు ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. తక్షణమే కమిషనర్ల నియామకం, జిల్లా కోఆర్డినేటర్ల కమిటీలను నియమించాలని డిమాండ్ చేశారు. నియామకాల్లో అర్హత కలిగిన వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. కాబట్టి సమాచార హక్కు చట్టం మే 2017 నుంచి మన సమాజంకి లేనట్టే లెక్కగా మనం చూసుకోవాలి. ఇది మన భారత రాజ్యాంగ స్ఫూర్తితో వచ్చిన చట్టం. 1950లో మనం సమాచారం పొందే హక్కుని 19(1)(a) ప్రకారం మన రాజ్యాంగం మనకి అందిస్తే దాన్ని సమాచార హక్కు చట్ట రూపంలో 2005 అక్టోబర్ 12 చట్టాన్ని రూపొందించుకున్నాము. అయినా కమిషనర్ల ఏర్పాటు కాకపోవటం వలన ఆ చట్టం ఉపయోగం లేకుండా ఉంది. అయితే 6 వారాల్లో సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది కమిషనర్ నియామకం జరగాలని. అయినా కూడా కమిషనర్ నియామకం ఇప్పటి వరకు కూడా జరగలేదు. ప్రతి పక్షం కూడా దీనికి చొరవ తీసుకోవటం లేదు. కాబట్టి నాయకులకి ఈ చట్టం ఇష్టం లేదని తెలుస్తూ ఉంది. రాజ్యాంగానికి అనుగుణ్యమైన పని చేయకుండా కోర్టు ఆదేశాలను కూడా బేఖాతర్ చేసేవాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడతారు అని మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి వెంటనే సమాచార కమిషనర్లు నియమించాలి. అట్లాగే జిల్లా కోఆర్డినేషన్ కమిటీలను కూడా ప్రతి ఉద్యమకారులని ఇద్దరిని ప్రజా సంస్థల నుంచి తీసుకొని వాళ్ళని ఏర్పాటు చేయాలి. తరువాత పరుల సొమ్ము పాము లాంటిది అంటారు. అందుకే ఏమైనా విలువైన వస్తువులు దొరికితే వాటిని నిజాయితీగా అప్పగించాలి, లేకుంటే జైలు పాలు కాక తప్పదు. ఓ ప్రయాణికురాలు మర్చిపోయిన విలువైన బ్యాగ్ లక్కీగా దొరికిందని సంతోషపడ్డ ఆటో డ్రైవర్ సరిగ్గా ఒక్క రోజులో జైలు పాలయ్యాడు. అది ఎలాగో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఆటోలో మర్చిపోయిన బ్యాగును అప్పగించని ఆటో డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వీరి పేర్లు గగ్గులోతు వెంకన్న, గూంజా సైదులు. ఒకరు ఆటో ఓనర్ కాగా మరొకరు ఆటో డ్రైవర్గా పనిచేస్తుంటాడు. జనవరి 29 సాయంత్రం ఆటో డ్రైవర్ వెంకన్న బెన్ సర్కిల్ నుండి వారధి వరకు వెళ్తుండగా ఇద్దరు మహిళా ప్రయాణికులు బెన్ సర్కిల్ ఎక్కి వారధి వద్ద దిగారు. దిగేటప్పుడు బంగారు ఆభరణాలు కలిగిన బ్యాగును మర్చిపోయారు. బ్యాగు మర్చిపోయిన విషయాన్ని గుర్తించిన ఆటో డ్రైవర్ ప్యాసింజర్కు ఇవ్వకుండా అక్కడి నుంచి ఉడాయించాడు. ఇదే విషయాన్ని ఆటో ఓనర్ సైదులకు చెప్పి బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా బంగారు ఆభరణాలున్నాయి. చెరిసగం తీసుకుందామని బ్యాగును భద్రపరుచుకున్నారు. బాధితులు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆటో ఎక్కిన సమయం, దిగిన సమయంతో పాటు అత్యాధునిక పరిజ్ఞానాలను ఉపయోగించి సీసీ ఫుటేజ్ ద్వారా ఆటో ఓనర్ను, డ్రైవర్ను గుర్తించారు. వారి నుండి ప్యాసింజర్ పోగొట్టుకున్న బంగారు ఆభరణాల బ్యాగును స్వాధీనపరుచుకున్నారు. వీరి ఇరువురిని అరెస్టు చేసి జైలుకు పంపారు. దొరికిన బ్యాగును పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకుంటే అభినందనలు, రివార్డులు వచ్చి ఉండేవి. దురాశకు పోవడం వలన జైలు బాట పట్టాల్సి వచ్చింది. విలువైన వస్తువులు మర్చిపోయారు. ఆల్మోస్ట్ 1.5 కేజీ గోల్డ్ వాళ్ళు మర్చిపోవడం జరిగింది. ఆటోలో మర్చిపోయారు. వీళ్ళు మర్చిపోయిన తర్వాత, ఆటోలో మర్చిపోయిన తర్వాత ఆటో వెళ్ళిపోయింది. తర్వాత ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది.
వెంటనే కృష్ణకి ఇన్స్పెక్టర్ చంద్రశేఖరు అలానే సిసిఎస్ టీం వారు వెంటనే రియాక్ట్ అయ్యి ఏదైతే మన దగ్గర సీసీటీవీ ఫుటేజ్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వాటి సహాయంతోనూ, తర్వాత మా దగ్గర ఉన్న వెహికల్స్ డేటాబేస్, తర్వాత ఈ చలన డేటాబేస్ ఏదైతే ఉందో, ఆర్టీఏ డేటాబేస్ ఏదైతే ఉందో దాని సహాయంతో ఆ వెహికల్ నంబరు, దానిపైన ఉన్న వెహికల్ రిజిస్ట్రేషన్ నంబరు, తర్వాత పోలీస్ నంబరు కూడా గుర్తించడం జరిగింది. దాని సహాయంతో ఆ వెహికల్ ఫినాన్షియర్ ఎవరు అన్నది గుర్తించి, ఆ ఫినాన్షియర్ నుంచి తర్వాత వెహికల్ ఓనర్ ఎవరు అని మనం గుర్తించడం జరిగింది. సబ్సిక్వెంట్గా డ్రైవర్ని ఓనర్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ఓనరు డ్రైవరు ఇద్దరు కలిసి ఆ ప్రాపర్టీ తిరిగి పోలీసులకు ఇవ్వకుండా దాన్ని దాచే ప్రయత్నం చేసి వాళ్ళే పంచుకునే ప్రయత్నం చేశారు. అందుకని వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా వితిన్ 4 అవర్స్ ఏదైతే ఈ బ్యాగ్ రికవర్ చేసి ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ చేశారో వాళ్ళని కృష్ణక ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అలానే సిసిఎస్ టీం వాళ్ళని కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు. ఎస్ఆర్ఆర్ కాలేజీ స్థలాల ఆక్రమణకు గురైందని విద్యార్థులు కూలగొట్టడం ఏమాత్రం సరికాదని ది మహాలక్ష్మి కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు సూరపనేని బసవయ్య, ఆకినేని రంగారావు, కొండలరావులు అన్నారు. 1982లో పెద్దర్ల నరసింహారావు వద్ద స్వాధీనపు అగ్రిమెంట్ ద్వారా మహాలక్ష్మి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కొనుగోలు చేసిందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ కావాలని విద్యార్థులను రెచ్చగొట్టారని చెప్పారు. సదరు స్థలం కోర్టులో ఉందని వివరించారు. ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించాలని కోరారు. అదే రోజు మేము స్వాధీనం చేసుకున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా సొసైటీ ఆ స్వాధీనంలోనే ఉంది. తర్వాత దానిపైన సీలింగ్లో మేము గవర్నమెంట్ పెట్టి వారికి మాకు కొంచెం భేదాభిప్రాయం ఉండటం వలన చివరికి ఫైనల్గా 54x72 స్క్వేర్ మీటర్లు ఎక్స్ ల్యాండ్ని 7/11/2001 నిర్ధారించారు. దానిపైన 27/2/72 గజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. 10-1 గజిట్ మాట ఉంచారు. ఆ తర్వాత 7/7/2005 63-68 నిమిషాలు జరిగింది. విజయవాడ సబార్డినేట్ జడ్జి హాస్ గివెన్ ఆర్డర్ టు క్లియర్ ఆర్డర్స్ 73 ఇచ్చారు. మన 73 కూడా ఇచ్చారు. తర్వాత ఈ వెంటనే హైకోర్టు నరసింహారావు గారు హైకోర్టు అప్పీల్ చేశాడు. హైకోర్టులో కూడా స్పష్టంగా క్లియర్గా కొంచెం డిస్మిస్ చేశారు కాలేజీ వారి యొక్క అప్పీల్. ఎప్పుడండి? 11/6/79. ఇది ఇలా ఉంటూ ఉండగా 76లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది. వాళ్ళని దౌర్జన్యం చేయండి, దోపిడీలు చేయండి అని దొంగలుగా మార్చేటువంటి ఈ జోషి గారిని తక్షణమే ఈ అటెంప్ట్ కోర్టు, అంటే మా దగ్గర స్టే ఉంది, దాని ఆయనకి కంటెంప్ట్ కోర్టుగా ఆయన్ని అరెస్ట్ చేసే విధంగా ప్రయత్నిస్తాం. తప్పకుండా అది చాలా అన్యాయం. పార్టీ వెనకాల ఉంటే ఉండొచ్చు, కానీ ఈ రకంగా ముసలటువంటి 35 సంవత్సరాల నుంచి పోరాడే మా సొసైటీని అక్రమంగా వచ్చి చూడండి, అక్కడంతా చెట్లు కొట్టేసి భయంకరంగా జేసీపీలను పెట్టి ధ్వంసం చేస్తున్నారు, బిల్డింగులు పగల కొట్టారు పక్కకి. ఇది నిజంగా దౌర్జన్యం మేం చేసామా? ఆక్యుపేషన్ మేము వచ్చామా? వాళ్ళు వచ్చారా? మీరందరూ గమనించాలి. ఇది నిన్న కొంతమంది క్రమంలో దొంగలను పట్టుకోవడంలో విజయవాడ పోలీసులు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఒంటరిగా వెళుతున్న వారిని ఎంచుకొని స్నాచింగ్కు పాల్పడే ఓ దొంగతో పాటు 2 జువైనల్స్ను సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. అతని నుండి 15,000 రూపాయల విలువైన సెల్ఫోన్, మోటార్ బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కాంతిరాణా టాటా తెలిపారు. ఇదిగో ఇక్కడ పోలీసుల వెనుక నించున్న ఇతని పేరు మన్నం యశ్వంత్ కుమార్. నక్కల రోడ్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంటాడు. చెడు వ్యసనాలకు బానిసై సరదాల కోసం చిల్లర దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఇదే క్రమంలో 2 రోజుల క్రితం పూర్ణానందపేటలో తెల్లవారుజామున ఒంటరిగా నడిచి వెళ్తున్న వ్యక్తిపై యశ్వంత్ కన్నుపడింది. తన పల్సర్ బైక్పై మైనర్లైన తన ఇద్దరి స్నేహితులను ఎక్కించుకొని రైడింగ్ చేసుకుంటూ వెళ్లారు. ఒంటరిగా వెళ్లే వ్యక్తి చేతిలో ఉన్న సెల్ఫోన్ను లాక్కొని పరారయ్యారు. వెంటనే అప్రమత్తమైన బాధితుడు డైల్ 100కు కాల్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీస్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. ఫైండ్ మై డివైస్ అనే యాప్ సౌకర్యం తన మొబైల్లో ఉన్నట్లు బాధితుడు ఉప్పందించాడు. సదరు యాప్ ద్వారా మొబైల్ ఫోన్ ఎక్కడుందో ఇట్టే పసిగట్టారు. చిట్టినగర్ ప్రాంతంలో లొకేషన్కు వెళ్లిన తర్వాత వరుసగా బైకులు పార్కింగ్ చేసి ఉన్నాయి. ఇక్కడ పోలీసు బుర్ర పెట్టారు.
ధృవ సినిమా తరహాలో అన్ని బైక్ల సైలెన్సర్లను పరిశీలించారు. ఓ బైక్ సైలెన్సర్ కాలుతుండటంతో పసిగట్టారు. అలా నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నిందితుడి నుండి బైకు, అపహరణకు గురైన సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై గతంలో ఒక కేసు ఉన్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సిసిఎస్ ఏసీపీ షేక్ శ్రీన్ బేగంలు పాల్గొన్నారు. ఇతని పేరు యశ్వంత్ కుమార్. వీళ్ళ ముగ్గురు కూడా ఒక పల్సర్ బైక్ మీద వచ్చి ఆ సెల్ ఫోన్ లాక్కుని వెళ్ళడం జరిగింది. మార్నింగ్ 4:00 జరిగిందండి, ఎర్లీ మార్నింగ్. వెంటనే ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో వెంటనే డైల్ 100కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నైట్ డ్యూటీ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సీన్కి రష్ అవ్వడం జరిగింది. లక్కీగా ఆ సెల్ ఫోన్ ఆ మోడల్లో ట్రాక్ మై ఫోన్ అన్న ఒక యాప్ ఉంది. ఆ యాప్ సహాయంతో ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినప్పటికి కూడా దాని లొకేషన్ అనేది పోలీసులు కనిపెట్టడం జరిగింది. కనిపెట్టిన తర్వాత అది ఒక ఈ చిట్టినగర్లో ఒక ఏరియాలో వచ్చింది. వచ్చిన తర్వాత ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా బైక్స్ పార్క్ చేస్తున్నాయి. తర్వాత పోలీస్ టీం ఏదైతే వెళ్ళిందో వాళ్ళు ఇంజిన్ వైజ్ చెక్ చేసుకుంటూ ఏ ఇంజిన్ అయితే కాస్త వేడిగా ఉందో వామ్గా ఉందో ఆ ఇంజిన్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ బైక్ ఎవరిది అని చెప్పి వాళ్ళు కనిపెట్టి ఆ ఎక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఎక్యూజ్ పట్టుకుని అతని దగ్గర సెల్ ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా మిగతా ఇద్దరు జూనైల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. జూనైల్స్ని ప్రవేశపెట్టలేదు. ఇది ఫైండ్ మై డివైస్ అన్నది ఒక గూగుల్ యాప్. ఈ ఎవరికైతే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఒకవేళ వాళ్ళ ఫోన్ పోయినా కానీ లేకపోతే ఎవరైనా దాన్ని దొంగలించినా సరే పట్టుకోవడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. సో దీంట్లో లోకల్ పబ్లిక్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ తాలూకా అహింసా యాత్రలో భాగంగా ప్రజల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు శ్రీ జైన్ శ్వేతాంబర్ తేరాపంత్ మహిళా మండలి నాయకులు తెలిపారు. యాత్ర విజయవాడకు త్వరలో విజయవాడకు వస్తుందని తెలిపారు. స్వచ్ఛ భారత్కు గోవా గవర్నర్ మధులా సిన్హా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారని చెప్పారు. వన్టౌన్లోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ జైన్ శ్వేతాంబర్ తేరాపంత్ మహిళా మండలి భేటీ అయింది. సమాజంలో బాలికలను రక్షించడం, ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛ భారత్ లాంటి వాటిపై చైతన్యం నింపేందుకు తమ ఆచార్య గురూజీ చేపట్టిన అహింసా యాత్రను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బై అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ Honorable Mridula G. Sinha, Governor of Goa, she has appointed Terapan Mahila Mandal as the brand ambassador of cleanliness movement. So under that project, we are working with Nirman project. And within couple of months, our Honorable Acharya Shri Mahashramanji is coming towards Andhra Pradesh. He is coming with his Ahinsa Yatra, spreading the message of Nasha Mukti. So no one should have any addiction, and with many other missions he is coming towards Andhra Pradesh. So we request the people of Andhra Pradesh to take blessings from the pious guru Acharya Mahashramanji. Apart from that, we have one more project, that is Save Girl Child. All over India we have constructed 50 traffic islands under this project. Now we request if Terapan Mahila Mandal Vijayawada can also construct a traffic island giving a message of Save Girl Child. So and under cleanliness drive we have all India level lo undi Jain Mahila Mandal ippudu ide nenu malli maaku gurudev acharya sri vastunaru maaku ahinsa yatra vaalla mottam asham నేపాల్ మొత్తం టూర్ చేసే బెంగాల్ నుంచి ఒడిషా నుంచి విజయవాడలో వస్తున్నారు అంటే వాళ్ళకి పీబీ సిద్ధార్థ కాలేజ్లో 2 డేస్ స్టే ఉన్నాయా. తర్వాత వాళ్ళు అది అహింసా యాత్ర అంటే నషా ముక్తి. మనం ఏదైనా నషా చేయకూడదు దానికోసం ఇవాళ మా కన్యా సురక్ష యోజన అది మాకు మోదీ గారు ఉంది అదే చేస్తున్నాను. స్వచ్ఛ భారత్ అభియాన్ మాకు గోవా గవర్నర్ గారు మృదులా సిన్హా గారునే వాళ్ళు మాకు బ్రాండ్ అంబాసిడర్ ఇచ్చారు స్వచ్ఛ యోజనది. తర్వాత ఇవాళ మనం సెంట్రల్లో కూడా బజెట్ ఉంది. ఇవాళ మాకు ఈకో ప్లాస్టిక్ బ్యాండ్ నో షే అది కూడా ఒకటి ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు మేయర్ గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ విద్యార్థి విభాగం వినూత్న నిరసన తెలిపింది. ఆంధ్ర లయోల కాలేజీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థుల కళ్లకు నల్లగొడ్డలు గంతలు కట్టుకొని నినదించారు.
డిమాండ్లతో కూడిన ప్లకార్డులు చేతబోని నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా భిక్ష కాదని, ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. కార్యక్రమంలో బొప్పన బాబుకుమార్, దొడ్డ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా కేంద్రంలో భాగస్వాములైనటువంటి మన రాష్ట్ర ఎంపీలకి బుద్ధి వచ్చేలాగా ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 3 రోజుల కార్యాచరణ నిర్వహించడం చేయింది. అందులో భాగంగానే ఈరోజు ప్లకార్డులను నిర్వహిస్తూ, ఈరోజు నల్ల బ్యాడ్జీలతో భవిష్యత్తు ప్రత్యేక హోదా సాధించుకోకపోతే భవిష్యత్తు విద్యార్థులు అంధకారంగా మారుతుందని సింబాలిక్గా ఈరోజు మేము ఈరోజు ప్లకార్డులు నిర్వహించాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా సాధించుటకు అలుపెరుగని పోరాటం చేస్తుందని, అందులో భాగంగానే ఇంతవరకు మా ఎంపీలు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని, దాదాపుగా 3.5 సంవత్సరాల నుండి ప్రత్యేక హోదా కోసం వామపక్షాలు కానివ్వండి, ప్రతిపక్షం కానివ్వండి, అలుపెరుగని పోరాటం చేస్తుంది, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా సాధించుకునే వరకు అలుపెరుగని పోరాటం చేస్తుందని, అందులో వస్తున్నందుకు మా యూనియన్తో పాటు అందరూ అన్ని పార్టీలు కూడా, మిగతా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా బుద్ధి వచ్చేట్టు ఈ సీఎం చంద్రబాబు 170 సీట్లు 250 సీట్లు చేసి 250 సీట్లు చేసుకుందామనే ఆతృతగా కనీసం ప్రత్యేక హోదా మీద అన్నా చూపిస్తే ఈ పార్టీకి ప్రత్యేక హోదా వచ్చేది. ఈ ప్రత్యేక హోదా మీద కాకుండా 225 సీట్ల మీద ఉన్న మోజు ప్రకారం చేస్తున్న ఈ దుర్మార్గం, అన్యాయం మన అందరికీ తెలుస్తుంది. ఇవాళ బడ్జెట్లో ఒక్క విశాఖ ప్రత్యేక జోన్ కానీ, ఎటువంటి ఏ స్టూడెంట్ దానికి, ఏ విద్యార్థులకు కానీ ఏ విధమైన హామీలు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వ్యవసాయ రంగంలో కరువు తీవ్రతను అధిగమించాలి, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి సోమిరెడ్డి. వేరువేరు దొంగతనాలకు పాల్పడ్డ 9 మంది దొంగలు అరెస్ట్. 28 లక్షల విలువైన సొత్తు స్వాధీనం, టెక్నాలజీ ఉపయోగించి కేసులను త్వరగా చేస్తున్నామన్న సిపి సవ, జేసీపీ కాంతి రాణా టాటా. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత, రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ మోడీపై మండిపాటు, సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ధర్న. ప్రత్యేక హోదా భిక్ష కాదు, ఆంధ్రుల హక్కు. కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన తెలిపిన వైసీపీ విద్యార్థి విభాగం. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.